మన దేశంలో జాతీయ రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణ పనులను ముమ్మరంగా చేపడుతోంది. తాజాగా మహారాష్ట్రలో జాతీయ రహదారి నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేసి ప్రపంచ రికార్డును నమోదు చేయాలని అధికారులు భావిస్తున్నారు. గతంలో ఖతార్లో అత్యంత వేగంగా 22 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. అయితే ఆ రికార్డును తిరగరాయాలని అమరావతి అకోలా జాతీయ రహదారి 75 కిలోమీటర్ల రోడ్డును కేవలం 110 గంటల్లో పూర్తి చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 3వ తేదీన ఉదయం 7 గంటలకు పనులకు శ్రీకారం చుట్టారు. 7వ తేదీ సాయంత్రంలోపు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం 800 మంది ఉద్యోగులు కార్మికులు పనిచేస్తున్నారు. అయితే రోడ్డు నిర్మాణ పనులు అనుకున్న సమయానికి పూర్తయితే గిన్నిస్ రికార్డులో చోటు దక్కడం ఖాయం. ఈ పనులను జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ చేపట్టింది. 10 ఏళ్లుగా ఈ రహదారి గుంతలమయంగా అద్వాన్న స్థితిలో ఉండేది. గతంలో ఈ రోడ్డు నిర్మాణ పనులను 3 సంస్థలకు అప్పగించిన కాంట్రాక్టర్లు తీవ్ర జాప్యం చేశారు. రోడ్డు నిర్మాణ పనుల్లో జాప్యంపై గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అసహనం వ్యక్తం చేశారు.